మూడోసారి శ్రీ ప్రధానమంత్రి చేయడానికి లక్ష్యంతోని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతిలో ఏ విధంగా ముందుకొని విషయంలో కానీ ఈ దేశ రక్షణ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో కానీ చలిపి ఏకైక లక్ష్యంతో ఆహార నిశను శ్రమిస్తున్నారని నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో బస్ యాత్రను ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ నిర్మల్కు రావడం జరిగింది. ప్రతిరోజు అక్కడ నుండి దేవాలయాన్ని సందర్శించడమా, చారిత్రక కట్టడాన్ని సందర్శించడమా, ఇలాంటి స్ఫూర్తి కేంద్రాలను సందర్శించడానికి కార్యక్రమాన్ని ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటాం. సీనియర్ కార్యకర్తలను కలవడం, అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటాం, రోడ్ షోస్ కానీ బహిరంగ సభలు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు నిర్మల్కు రావడం జరిగింది. ఇక్కడ 1000 మూడలమ్మడి గురించి చరిత్ర తెలుసు. ఇక్కడ రామ్జీ గోండ్ ఇలా కొమరం భీమును స్ఫూర్తి తెలుసుకొని బ్రిటిషు ఇటువంటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. వాళ్ళ యొక్క అకృత్యాలకు వాళ్ళ రామ్జీ గోండ్తో పాటు 1000 మంది పేద ప్రజలు ఇలా ఒకే మరచడికి ఉదించినటువంటి ఆ దారుణ సంఘటన మనందరూ తెలిసిన విషయమే. కానీ దురదృష్టవశాత్తు గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అలాంటి అమరవీరుల యొక్క త్యాగాలను స్ఫూర్తిని పూర్తిగా తెరమరిగేసి మేమే వీకినాం, మేమే ఓడిస్తాం, తెలంగాణను మేమే సాధించామని చెప్పి కేసీఆర్ కుటుంబం ఇలాంటి వీరుల చరిత్రను తెరమరిగేస్తుంది. కాబట్టి వాళ్ళు 1000 ఊళ్ళ మరి యొక్క చరిత్రను బయటికి వచ్చింది భారతీయ జనతా పార్టీ. గతంలో కిషన్ రెడ్డి గారి యాత్ర కానీ, లక్ష్మణ్ గారి యాత్ర కానీ, నా పాదయాత్ర సందర్భంగా కానీ, కాబట్టి ఈరోజు కూడా అమిత్ షా గారు కూడా నా పాదయాత్ర సందర్భంగా అమిత్ షా గారికి వచ్చి 1000 ఊడల మని సందర్శించి ఆ చరిత్రను సమాజానికి తెలిపినటువంటి వ్యక్తి అమిత్ షా గారు. కాబట్టి ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడి ఇవాళ ఎక్కడైతే 1000 ఊడల మరి ఉందో అక్కడ అంతముందు ఏం కట్టడాలు లేవు, కేవలం 1000 ఊడల మరి అక్కడనే ఎక్కడ 1000 ఊడల మరి ఉందో అక్కడనే ఆ స్మారక స్తూపం కడతాం, ఆ స్మృతి వనాన్ని తయారు చేస్తాం, స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దుతాం, రాబోయే తరాలకు ఈ చరిత్ర తెలిసే విధంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పటికే ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడి రామ్జీ గోండ్ లాంటి వీరుల యొక్క చరిత్రను తెరమడి చేసే ప్రయత్నం చేసింది, మన త్యాగాలను తెరమడి చేసే ప్రయత్నం చేసింది, ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేసింది. కాబట్టి నిర్మల్ ప్రజలు, ఈ ఆదిలాబాద్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర లేకుండా చేశారు. మీరు అదేవిధంగా వివరిస్తే మీకు చరిత్ర ఉండదు. దీన్ని మతం కోణంతో చూడకండి, ఒక వర్గం ఓట్ల కోసం ప్రయత్నం చేయకండి. వాస్తవానికి అక్కడ 1000 ఊళ్ళు మన ఉండే అక్కడనే వాళ్ళ మహేశ్వరరావు నేతృత్వంలో తప్పకుండా వచ్చే సంవత్సరకు స్ఫూర్తి మనం గుర్తిస్తాం, స్ఫూర్తి కేంద్రంగా తయారు చేస్తాం. ప్రభుత్వం సహకరించాలి, అధికారులు సహకరించాలి, ప్రజలు సహకరించి సిద్ధంగా ఉన్నారు. మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తే అది మీకే ఇబ్బంది, వెనుకపోయే ప్రసక్తే లేదు.